జగనన్నే మా భవిష్యత్ అని నినదిస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాం అలాగే మొన్నే ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక సర్వే రిలీజ్ చేసింది పవర్ఫుల్ ఇండియన్స్ జాబితాలో జగనన్నకు స్థానం కల్పించింది మన రాష్ట్రంలో ఇంకెవ్వరి పేరు కూడా రాలేదు జగనన్న పేరు వచ్చింది క్లాస్ అయినా మాస్ అయినా బాస్ మాత్రం మన జగనన్నే జగనన్నకి ప్రజల్లో ఉన్న ఈ క్రెడిబిలిటీని ఈ నమ్మకాన్ని తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారు మన ఉత్తరాంధ్రకు వచ్చి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడారు అతను ఈ ప్రజలందరూ కూడా మా భవిష్యత్తు నువ్వే జగనన్న అంటుంటే అతని చెవిలో శేషం పోసినట్టుగా ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి అతను చేత కాని పనులన్నీ కూడా అతను చేయలేని పనులన్నీ కూడా ఈ రోజు చేసి చూపిస్తున్నారు దాంతో జగనన్న మీద చంద్రబాబు నాయుడు గారికి ఒక కసి ద్వేషం ఉక్రోషం ఇవన్నీ కూడా వచ్చేసాయి వచ్చేయడంతో ఇష్టమొచ్చిన మాటలు అంటున్నారు జగనన్నని దరిద్రమంట సేనాట సైతానంట అసలు చంద్రబాబు నాయుడు గారు మీకు ఒకటి చెప్తున్నా మీ పాలన కంటే దరిద్రమైన పాలన ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందా గత 5 ఏళ్ళలో తీసుకుంటే మీ గవర్నమెంటే అనౌన్స్ చేసింది కరువు మండలాలు రాష్ట్రంలో కరువు విలయతాండవం చేసింది మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ శని మీరు పుష్కరాల్లో అడుగు పెట్టారు 29 మంది చనిపోయారు దాన్ని శనిపాలన అంటారు అలాగే సైతాన్ అంట అసలు చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను 10 సంవత్సరాలు మనకు రాజధానిగా హైదరాబాద్ ఉన్నా కూడా ఓటుకు నోటు కేసులో దొరికిపోయి పారిపోయి వచ్చేశారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆస్తుల్ని అలా వదిలేసి ప్రజల్ని నట్టేట ముంచి పారిపోయి వచ్చేశారు దాన్ని సైతాన్ అంటారు అలాగే ప్రత్యేక హోదాను వదిలేసి ప్రత్యేక ప్యాకేజ్ కి ఒప్పేసుకొని వచ్చేసిన బుద్ధిని సైతాన్ బుద్ధి అంటారు అవన్నీ ఆ పదాలన్నీ మీకు వర్తిస్తాయి చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేస్తున్నాను మీకు ఎలాంటి దారుణమైన మనస్తత్వం అంటే చంద్రబాబు నాయుడు గారిది ఎలాంటి విలన్ టైప్ మెంటాలిటీ అంటే అతని గురించి 2.5 దశాబ్దాల క్రితం అతని మామగారైన ఎన్టీ రామారావు గారే ఆ రోజు చెప్పారు అతని ఎలాంటి క్రూయల్ మెంటాలిటీ అనేది చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఎక్స్పైర్ అయిపోయిందట మన ప్రభుత్వం అసలు చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాను మీ నాయకత్వం ఎక్స్పైర్ అయిపోయింది మీ పార్టీ ఎక్స్పైర్ అయిపోయింది దాని ప్రజలు బలంగా నమ్ముతూ ఉన్నారు ఈ రోజు అలాగే మనం చూసాం ఎందుకంటే గత 7 ఏళ్ళుగా నంద్యాల ఉప ఎన్నిక తర్వాత మీ గుర్తు పెట్టి మీ పార్టీ సింబల్ తో మీ మొహం పెట్టి ఏ ఎన్నికల్లోనైనా మీరు గెలిచారా ఒక్క ఎన్నికల్లో కేవలం ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 ఇంట్లో గెలిస్తే ఏదో జగనన్న వణికిపోతున్నారు అంటారు కదా అసలు జగనన్నని వణికించే నాయకుడు ఈ రోజుకి పుట్టలేదు మీరు వణికిపోతున్నారు కాబట్టే జగనన్నని చూసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వణికిపోతున్నారు కాబట్టే 175 స్థానాల్లో మీరు పోటీ చేయలేకపోతున్నారు మేము చెప్తున్నాం చాలా ధైర్యంగా వై నాట్ 175 వై నాట్ కొట్టమని చెప్తున్నాం మీరెందుకు ధైర్యంగా వై నాట్ 175 అని చెప్పి మీ నాయకుల్ని అక్కడ పోటీకి అభ్యర్థులుగా నిలబెట్టలేకపోతున్నారు కాబట్టి మీరు వణికిపోతున్నారు అలాగే చెప్తున్నారు వై నాట్ పులివెందులాట నిజంగా అంత నమ్మకం మీకు పులివెందుల మీద గెలిచేస్తామని ఉంటే మీ కొడుకు లోకేష్ గారినే పెట్టుకోవచ్చు కదా ఎందుకు పెట్టట్లేదు అసలు మన స్థానిక సంస్థల ఎన్నికల్లో తీసుకుంటే కనీసం నామినేషన్ వేయడానికి కార్యకర్తలు కూడా పులివెందుల్లో మీకు లేరు మీరా జగనన్న మీద అక్కడ గెలిచేస్తారా ఇంతవరకు పులివెందుల్లో జగనన్న మీద గెలిచే నాయకుడు పుట్టలేదు రానున్న రోజుల్లో పుట్టరు కేవలం 3 ఎమ్మెల్సీ స్థానాలు గెలిస్తేనే భుజాలు గజాలైపోయినట్టుగా గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు కదా నిజంగా మీకు ధైర్యం ఉంటే 175కి 175 స్థానాల్లో మీరు పోటీ పెట్టొచ్చు కదా అదంతా తాత్కాలికము అనేది మీకు తెలుసు కాబట్టే ఆ ధైర్యం ఈ రోజు చేయలేని పరిస్థితి ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్రకి ఏం చేశారు అని చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు అసలు చంద్రబాబు నాయుడు గారు ఏం పెద్దరించారో ముందు చెప్పొచ్చు కదా